అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా మనం గణపతి పూజ పరమార్థాన్ని, వినాయకుడి విశిష్టతను తెలుసుకుందాం. గణపతిలోని ప్రతి అంగానికి ఒక అర్థం ఉంది. గణపతిని యాంత్రికంగా పూజిస్తామే గాని అందులో నిగూఢమై ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఆ తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని మనలో ఉద్దీపనం చేయటమే గణపతి పూజ యొక్క అసలు ఉద్దేశ్యం. మనలోని ప్రాణశక్తి శివుడు, మనశ్శక్తి పార్వతి, ఈ రెండింటి కలయికే గణేశుడు. మనలోని దివ్య చైతన్యమే గణపతి. మనలోని పదార్థాన్ని, శక్తిని సాక్షీభూతంగా గమనించే చేతనే గణపతి. ఏనుగు తల ధైర్యాన్ని, సృజనాత్మకతను, అచంచల శక్తిని, స్వచ్ఛతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. గణపతిలోని చెవులు కళ్ళను తాకుతూ ఉంటాయి. ఇది స్త్రీ పురుష తత్వాల మధ్య ఉన్న సమన్వయాన్ని సూచిస్తుంది. వినికిడి శక్తి స్త్రీతత్వానికి, చూపు పురుషతత్వానికి సంబంధించినవి. గణపతిలోని రెండు చెవులు ప్రేమించే శక్తిని, కొత్తదనాన్ని స్వీకరించడానికి సంసిద్ధతను సూచిస్తాయి. గణపతిలోని చిన్న కళ్ళు స్వచ్ఛతకు, అమాయకత్వానికి చిహ్నాలు. చిన్నగా ఉన్నా సూదిని కూడా గుర్తించగలిగేంత శక్తివంతమైనవి. కళ్ళలో చురుకుదనమున్నా అహంకారం మాత్రం ఉండదు. గణపతిలోని జ్ఞానేంద్రియాలే కర్మేంద్రియాలుగా కూడా పనిచేస్తాయి. ముక్కు, నోరు చేసే పనులు తొండం చేస్తుంది. జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు మధ్య సమన్వయం ఉండాలనే విషయానికి సూచిక ఇది. గణపతిలోని ఒక విరిగిన దంతం, మరొక పూర్తి దంతం రాగద్వేషాలను సూచిస్తాయి. ఇవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివి. వీటి స్థానంలో జాగరూకత, సమభావన నింపాలి. గణపతికి ఒక చేతిలోని పాశం, ఇంకొక చేతిలో అంకుశం ఉంటాయి. పాశం ఆ క్షణం పట్ల మమకారాన్ని నశింపచేయాలని సూచిస్తుంది. ప్రతి క్షణంలో సంపూర్ణంగా జీవించినప్పుడే మళ్ళీ ఆ క్షణాన్ని మనం కోరుకోము. అంకుశం ఏ క్షణంతో అంటుకోవద్దని, జాగరూకతతో ఉండమని సూచిస్తుంది. ఎలుకలాంటి మన మనస్సు కలిగించే విఘ్నాలను అధిగమించి శాశ్వతమైన ఆత్మజ్ఞానం వైపు వెళ్ళమని చెప్తుంది. అభయహస్తం ఏ క్షణంలో భయపడవద్దు అని, ప్రతి క్షణంలోనూ దైవత్వం ఉంది అని, ఏ క్షణం ఎలా ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించటానికి సిద్ధంగా ఉండమని సూచిస్తుంది. గణపతి చేతిలోని మోదకం ప్రతి క్షణం ఆనందభరితమని, దైవపూరితమే అని చెబుతుంది. ప్రతి క్షణాన్ని దైవప్రసాదంగా స్వీకరించి అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించమని చెబుతుంది. గణపతి పొట్ట చుట్టూ ఉన్న పాము ప్రతి విషయంలో మితంగా, సమతుల్యంతో ఉండటాన్ని సూచిస్తుంది. గణపతి వాహనం ఎలుక. ఎలుక మనస్సును సూచిస్తుంది, విధ్వంసానికి చిహ్నం. విశ్లేషించడం, చంచలంగా ఉండటం, లోపాలు వెతకడం దీని పని. ఇది మన ప్రశాంతతకు, సామరస్యానికి, దైవత్వానికి విఘాతం కలిగిస్తుంది. ఈ మనస్సును తొక్కిపట్టి దాన్ని శాసించేవాడే మూషిక వాహనుడు. ఎలుక ఎప్పుడూ వినాయకుడి వైపు చూస్తూ అతని ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉంటుంది. అలా ప్రతివారు తమ మనసుకి అధిపతి కావాలి గాని దానికి లొంగిపోకూడదు అని అర్థం. మనసు మనల్ని శాసిస్తే అది ప్రమాదకరం. దాన్ని సేవకుడిగా ఉపయోగించుకుంటే అది మన పురోభివృద్ధికి సహకరిస్తుంది. చిట్ట చివరిగా గణపతిని నిమజ్జనం చేస్తాం. అంటే ప్రారంభ దశ అయిన విగ్రహారాధన అంతటితో చాలించి దానికంటే ఉన్నతమైన ఆత్మసాధన చేయమని అర్థం. ఈ నిగూఢమైన గణపతి తత్వాన్ని మనలో ఉద్దీపన చేద్దాం. మనసుని, హృదయాన్ని భావనామయ ప్రజ్ఞ అనే కాంతితో నింపుదాం.